పెళ్లితో ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించే అవకాశం ఉంటుంది కానీ వారి మధ్య ప్రేమ స్నేహం గౌరవం లాంటివి ఏర్పడిపోవాలనే లేదు అందుకు కారణాలు అనేక ఉంటాయి పెళ్లితో మానసిక బంధం ఏర్పడకపోయినా లేదా తమ వ్యక్తిగత జీవితంలోని శూన్యం జీవిత భాగస్వామి పూర్తిగా తుడిచేయాలనే మితిమీరిన అంచనాలతో ఉన్నా ఆ బంధంలో అసంతృప్తులు ఉండవచ్చు తాము ఊహించినట్టుగా జీవితం లేదనే భావం ఒంటరిగా అయిపోయామనే బాధ కలగవచ్చు మరి ఇలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పెళ్ళికి ముందు భార్య భర్తలవి పూర్తిగా రెండు భిన్న జీవితాలు ఎవరి ఆలోచనలు ఎవరి ఇష్టాయిష్టాలు వారికి ఉంటాయి అయితే వివాహం తర్వాత ఇద్దరికి ఉమ్మడి లక్ష్యాలు ఉండాలి వారు తామిద్దరూ ఒక్కరే అన్నట్టుగా కలిసి బ్రతకాల్సి వస్తుంది అనేక విషయాల్లో ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అలా గౌరవించలేనప్పుడు ఆ బంధంలో దగ్గరితనం ఆత్మీయత ఉండవు కరోనా మహమ్మారి వచ్చాక కుటుంబ సభ్యులు బయటకు వెళ్ళటం ఆనందంగా మిత్రులతో కలిసిమెలిసి ఉండటం వంటివి తగ్గిపోయాయి దీని వలన ఎక్కువ సమయం కుటుంబ సభ్యులే కలిసి ఉండాల్సి వచ్చింది దాంతో గొడవలు తగవులు ఎక్కువగా అవుతున్నాయని ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం కంటే అపార్థాలు పెరిగిపోతున్నాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది చాలా ఇళ్లలో భార్యాభర్తలు ఒకరి డిమాండ్లను ఒకరు నెరవేర్చడమే ఉంటుంది తప్ప ఒకరి కష్టసుఖాలు ఒకరు పంచుకోవటం ఉండదు కాదు లేదు వద్దు లాంటి మాటలను వారు సహించలేరు ఇలా ఎవరికి వారు నేనే కరెక్ట్ అనుకోవటం వలన మానసిక ఒంటరితనం పెరుగుతుంటుంది వివాహ బంధంలో ఉన్నా నేను ఏకాకిని నన్ను అర్థం చేసుకునేవారు లేరని భావిస్తుంటే అది మానసిక ఒంటరితనమే అవుతుంది సహజంగా అండి భార్యాభర్తల యొక్క బంధంలో మనము తగాదాలు కనిపించడం కానీ గొడవలు పట్టడం కానీ భావోద్రేకాలు విపరీతంగా అవటం కానీ కొట్లాడుకోవటం కానీ ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో సహజంగా మనం ఇలాంటి వాటి వల్లే భార్యాభర్తల్లో భేదాభిప్రాయాలు రావచ్చు ఇలాంటి వాటి వల్లే మనస్పర్ధలు రావచ్చు ఇలాంటి వాటి వల్లే భార్యాభర్తలు దూరంగా ఉండొచ్చు అని అనుకుంటూ ఉంటాం మేజర్గా ఒక బంధం అనేటటువంటిది వ్యక్తిత్వాలు బట్టి ఆధారపడి ఉంటుందండి ఇక్కడ భార్యాభర్తలకు సంబంధించినటువంటి వ్యక్తిత్వాలు బట్టి వాళ్ళు కలిసి ప్రయాణించేటటువంటి విధానం ఎలా ఉంటుంది అనేటటువంటిది డిసైడ్ అవుతుంది ఒక వ్యక్తి అవతల వ్యక్తికి ఎంత గౌరవం ఇస్తున్నారు ఒక వ్యక్తి అవతల వ్యక్తి యొక్క బలాలు బలహీనతను ఎలా అర్థం చేసుకున్నారు ఒకళ్ళ షూస్లో ఇంకోళ్ళు నిలబడగలుగుతున్నారా వాళ్ళ యొక్క బలహీనతల ప్రకారం వీళ్ళు మౌల్డ్ అవ్వగలుగుతున్నారు అనేటటువంటి అంశాలు ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలా కాని పక్షంలో భార్యాభర్తల మధ్యన ఏంటంటే అవతల వ్యక్తి ఉన్నా కూడా లేనట్టు అనిపించేటటువంటి పరిస్థితి ఒకటైతే కనుక ఉంటేనే ఇంకా ఇబ్బందికరంగా కలిగేటటువంటి పరిస్థితి రెండోదై ఉంటుంది సో ఈ రెండు అంశాల్లో ప్రధానంగా ఏంటంటే వాళ్ళకి ఒక విధమైనటువంటి కంఫర్ట్ అనేటటువంటిది ఉండదు ఒకప్పుడు ఈ క్రైటీరియా కానీ సాటిస్ఫై అవనటువంటి పక్షంలో ఎప్పుడు సాటిస్ఫై అవ్వదంటే కనుక ఇద్దరు ఫ్రెండ్స్ అనేటటువంటి దానికంటే ఎవరు ఆధిపత్యం చలాయిస్తున్నారు నేను ఇంటికి పెద్ద నేను ఈ విషయంలో గొప్పవాణ్ణి నువ్వు నాకు గౌరవం ఇవ్వాలి కానీ నేను నీకు గౌరవం ఇవ్వక్కర్లేదు నేను చెప్పేది మీరు వినాలి మీరు చెప్పేది నేను వినవసరం లేదు సో ఎప్పుడైతే కనుక ఇటువంటి బాసీ అట్మాస్ఫియర్ అని అంటూ ఉంటాం అంటే మాస్టర్ అట్మాస్ఫియర్ లేదంటే లీడర్ అట్మాస్ఫియర్ అంటూ ఉంటాం అంటే నా మాట నెగ్గాలి అనేటటువంటి వాతావరణంలో స్నేహపూరితమైనటువంటి వాతావరణం లేనప్పుడు విభేదాలు చెలరేగుతూ ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో ఒకే రూఫ్ కింద ఆనందంగా ఉంటున్నట్టు కనిపించినా కూడా విడిపోతే బాగుంటుందిరా అనేటటువంటి భావంతో భార్యాభర్తలిద్దరూ బ్రతకవలసినటువంటి అవసరం కలుగుతుంది పెళ్లి కాకముందు ఒంటరిగా ఉండటం వేరు ఆ సమయంలో తమ జీవితంలోకి అందమైన బంధంతో ఒక వ్యక్తి వస్తారనే ఆశ ఆనందం ఉంటాయి అయితే పెళ్లైన తర్వాత ఒంటరితనం వేధిస్తుంటే మాత్రం అది తీవ్రమైన అనారోగ్యాలకు దారితీయవచ్చు ఇలాంటి వారిలో నిరాశ నిస్పృహలు నెగిటివ్ భావోద్వేగాలు ఆందోళన హెచ్చుగా ఉంటాయి భార్యాభర్తలకు మాట్లాడుకోవడానికి ఏమీ లేకపోతే వారి మధ్య అనుబంధం సవ్యంగా లేదనే చెప్పాలి ఇలాంటప్పుడు కలిసి ఉంటున్నా ఒంటరిగా జీవిస్తున్న భావన కలుగుతుంది కలిసి మాట్లాడుకునే మాటలు నవ్వులు హాస్యపు కబుర్లు వంటివేమీ లేనప్పుడు మానసికంగా ఒంటరిగా ఉన్నామనే భావం మరింత పెరుగుతుంది ఆ ప్రభావం వారి దాంపత్య జీవితం పైన కూడా పడుతుంది భార్యాభర్తలు ఇద్దరూ కూడా కుటుంబంలో ఉంటూ కూడా మానసిక పరమైనటువంటి ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు అంటే కనుక వాళ్ళ బంధంలో బలహీనతలు ఉన్నాయి వాళ్ళ బంధం బీటలు వారింది దానివల్ల మానసిక పరమైనటువంటి శారీరక పరమైనటువంటి సమస్యలు రావటానికి ఒక కారణం కింద మారిపోతుంది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు భార్యాభర్తల యొక్క బంధం బలపడాలి అంటే కనుక మానసికంగా ఒకరి లోపల ఒకరికి వెళ్ళాలి అంటే కనుక వాళ్ళు ఈ ఇద్దరు కూడా ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ తద్వారా ఒక మంచి ఇమోషన్స్ అనేటటువంటిది పాలు పంచుకోవటం అనేటటువంటి దాంపత్య జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం
ఎలా అయితే కనుక శారీరకపరమైనటువంటి సంతృప్తి గురించి ప్రత్యేకంగా సైంటిస్ట్స్ డాక్టర్స్ సెక్సాలజిస్టులు మాట్లాడతారో మానసిక పరమైనటువంటి బంధంలో మంచి పునాది అంటూ ఏదన్నా ఉంది అంటే కనుక సంభాషించుకోవటం వ్యక్తపరచుకోవటం అర్థం చేసుకోవటం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ ఒకప్పుడు అటువంటి పరిస్థితి లేనప్పుడు మానసిక పరమైనటువంటి ఒంటరితనం అనేటటువంటిది ఒకటి చేకూరుతుంటుంది ఈ మానసిక పరమైనటువంటి ఒంటరితనం ఏం చేస్తుందంటే కనుక మనోభావాల్ని లోపల దాచిపెట్టుకోవటం వల్ల చెప్పుకున్నటువంటి దానికి మనిషి ఎదురుకుంటా కనిపించినా కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి వల్ల అవతల వ్యక్తి పట్టించుకోడు వినడు లేదంటే ఈ సమస్యకు పరిష్కారం చెప్పడు తన భావాన్నే తను అర్థం చేసుకుంటాడు కానీ నా భావాన్ని అర్థం చేసుకోరు అనే భావం ఉన్నప్పుడు విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే చిన్నపాటి సమస్యలు కూడా పెద్ద పెద్దగా అనిపిస్తూ ఉంటాయి డిప్రెషన్ వస్తూ ఉంటుంది యాంగ్జైటీ వస్తుంది ఆ ఒంటరితనం అనేటటువంటి ఫీలింగ్ వల్ల బాడీలో కలిగేటటువంటి కొన్ని మార్పుల వల్ల హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఇలాంటి మానసిక పరమైనటువంటి ఒత్తిడితో కూడేటటువంటి జబ్బులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఒక చోట కలిసి బతుకుతున్నప్పుడు మనుషుల మధ్య స్నేహబంధం ఏర్పడుతుంది అది సహజంగా జరుగుతూ ఉంటుంది అందుకే 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరు వీరు వారు అవుతారనే సామెత మనకుంది అయితే సంవత్సరాల తరబడి కలిసి జీవిస్తున్న ఎవరికి వారే అనేలా భార్యాభర్తలు ఉంటున్నారంటే వారి ఆలోచనలు జీవన విధానం లక్ష్యాలు అన్నింటా తేడాలున్నాయని అర్థం భార్యాభర్తల మధ్య మానసిక దూరం పెరిగిన కొద్దీ వారిలో ఒంటరితనం భావన పెరిగిపోతుంటుంది ఇలాంటి స్థితిలో ఉన్నవారు ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం మానసిక ఒంటరితనం పెరిగిపోయినప్పుడు భార్యాభర్తలు ఎవరి లోకంలో వారు ఉంటూ ఉంటారు ఒకే గదిలో ఉన్నా చెప్పుకోవడానికి కబుర్లేమీ ఉండవు ఒకరి ఆలోచనలు అభిప్రాయాలు మరొకరు సహనంగా వింటారనే నమ్మకం ఒప్పుకుంటారనే విశ్వాసం పోతాయి దాంతో మరింతగా దూరం మౌనం పెరిగిపోతాయి ఇలాంటప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం చాలా అవసరం అది కూడా ఎదుటివారిని నిందిస్తున్నట్టుగా కాకుండా ఒకరి ఆత్మీయత మరొకరికి ఎంత అవసరమో తెలిసేలా మృదువుగా మాట్లాడాలి తప్పనిసరిగా రోజులో కొంత సమయం కలిసి ఉండేలా ప్లాన్ చేసుకోవాలి కలిసి ఏవైనా ఇంటి పనులు చేసుకోవటం కలిసి వాకింగ్ చేయటం లాంటివి ఉపకరిస్తాయి సన్నిహితంగా ఉండటం వలన ఒకరి గురించి ఒకరు ఆలోచించడం అలవాటవుతుంది ఒక్కోసారి తమతో తమకున్న అనుబంధం సరిగ్గా లేకపోయినా బయటి ఒత్తిళ్లు చిరాకులు ఎక్కువైనా భాగస్వామితో ఆత్మీయంగా ఉండలేరు అలాంటి వారు యోగా ధ్యానం వ్యాయామం వంటివి చేస్తూ తమకున్న మానసిక ఒత్తిళ్ల నుండి బయటపడాలి ప్రతి సందర్భంలో నేను చెప్తున్నట్టుగానే ఏ ఫ్యామిలీ లైఫ్ షుడ్ బి ఏ ఫ్రెండ్షిప్ అంటే అది ఒక స్నేహబంధంగా మనం పరిగణించాలి దాంపత్య జీవితంలో కలిసి ఉన్నా కూడా ఇండివిజువల్గా వాళ్ళు బ్యాచులర్స్ లాగా ఫీల్ అవుతున్నారు అంటే కనుక ఖచ్చితంగా అక్కడ బాండింగ్లో ఒక ప్రాబ్లం ఉంది మరి అలా ఉండకుండా ఉంటాయాలంటే ఏం చేయాలి అని ప్రధానమైనటువంటి అంశం నాకేం కావాలి అనే దానికంటే తనకేం కావాలి అనేటటువంటి అంశం మీద మనం ఫోకస్ చేయాలి తన బలహీనతలు ఏంటి అనే ఆలోచన ముందులో నా బలహీనతలు ఏంటి అనేటటువంటిది ఆలోచించుకోవాలి నా కోపం ఎక్కువ నాకు హ్యాబిట్స్ ఎక్కువ నేను ఇంట్లో వాళ్ళ మాట పట్టించుకోవట్లేదా వాళ్ళకి గౌరవం ఇవ్వట్లేదా వాళ్ళ అవసరాలు చూసుకోవట్లేదా నా అవసరాలే నేను చూసుకుంటున్నాను సో ఇక్కడ ఏంటి వాళ్ళ అవసరాలు మనం చూడట్లేదు మన బలహీనతలను కూడా పట్టించుకోవట్లేదు సో రెండు కూడా ఇక డ్యామేజింగ్ పాయింట్స్ అన్నమాట సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన బలహీనతలు ఏంటి వాళ్ళ అవసరాలు ఏంటి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అది చిన్నదా పెద్దదా తీర్చగలిగేదా తీర్చలేనటువంటిదా అనేటటువంటి విశ్లేషణ అనేటటువంటిది ఇటువైపు భార్యకి అటువైపు భర్తకి ఆ దాంపత్య జీవితం అనేది స్మూత్గా కొనసాగాలి అంటే కనుక ఈ యొక్క ఈక్వేషన్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోండి రియాలిటీలో ఉండండి అవతల వ్యక్తి దగ్గర నుంచి నాకు ఇది కావాలి ఇలా ఉండాలి ఇలా వ్యవహరించాలి అనేటటువంటి దానికంటే రియలిస్టిక్గా ఎంతవరకు తనకు అది అవుతుంది అవ్వదు అనేది ఆలోచించుకో హ్యాపీగా ఉండాలి అంటే కనుక ఇంట్రోస్పెక్ట్ చేసుకోండి ఎక్స్ట్రోస్పెక్ట్ చేయకండి అంటే బ్లేమ్ గేమ్ అన్నది వద్దు నువ్వు ఇలా చేసావు ఇలా ఉన్నావు ఇలా మాట్లాడావు అనేటటువంటి దానికంటే నేను ఎలా ఉన్నాను నేను ఎలా వ్యవహరిస్తున్నాను నేనే కష్టపడుతున్నాను నేనే అనిపిస్తున్నాను అనేటటువంటి అంశం కంటే అవతల వాళ్ళు కూడా కష్టపడుతున్నారు అవతల వాళ్ళు కూడా అనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళ మాట విందాం వాళ్ళకి ఒక గౌరవాన్ని ఇద్దాం అనేటటువంటి ఆలోచనతో ముందుకెళ్తే కనుక చాలా చక్కటి సంసార జీవితం దాంపత్య జీవితం అనుభవించడానికి ఒక గొప్ప అవకాశం ఉంటుంది భార్యాభర్తలు ప్రతిరోజు ఒక చిన్న మానసిక వ్యాయామంతో తమ మధ్య ఉన్న దూరాన్ని దూరం చేసుకోవచ్చని థెరపిస్టులు అంటున్నారు ఒక్క 10 నిమిషాలు ఇద్దరూ ఒకచోట కూర్చుని ఒకరిలోని మంచి విషయాలను మరొకరు చెప్పాలి దీనివలన కృతజ్ఞతాభావం పెరిగి ఇరువురి మధ్య బంధం తిరిగి బలపడుతుంది